మున్సిపల్ అధికారుల పట్టింపు కరువై మూలన పడుతున్న మ్యూజిక్ ఫౌంటెన్ తో కేటీఆర్ ఇలాకలో కేటీఆర్ కే మచ్చ తీసుకొస్తున్నారు. మున్సిపల్ అధికారులు రాజన్న సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా కోటిన్నర రూపాయలతో బతుకమ్మ ఘాట్ వద్ద చేపట్టిన మ్యూజికల్ ఫౌంటైన్ మూడు నాలుగు ముచ్చటగానే మిగిలింది. రోజంతా బిజీగా గడిపిన సిరిసిల్ల పట్టణ ప్రజలు సాయంత్రం వేళ సేద తీర్చుకోవటానికి బతుకమ్మ ఘాట్ వద్దకు వస్తుంటారు. అలాగే ప్రతి ఆదివారం పిల్లా పాపలతో బతుకమ్మ ఘాట్ వద్దకు చేరుకుని మ్యూజికల్ ఫౌంటైన్ లో అరగంట సేపు పిల్లా పాపలతో ఆనందములు మునిగిపోతుంటారు. అయితే ఆ ఆనందం కాస్త అధికారుల నిర్లక్ష్యంతో అర్ధాంతరంగా మిగిలిపోయింది. కరోనా రీత్యా మ్యూజికల్ ఫౌంటైన్ అధికారులు కొద్ది రోజులు నిలుపుదల చేశారు. కరోనా నుంచి కోలుకొని దాదాపు 10 నెలలు గడుస్తున్న మున్సిపల్ అధికారుల తీరుతో మాత్రం మ్యూజికల్ ఫౌంటైన్ మాత్రం తిరిగి ప్రారంభానికి నోచుకోలేదు. దీనికి కారణం అధికారుల నిర్లక్ష్యమా లేక ఏమైనా మరమ్మతులు చేయాల్సి ఉందా అని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మరమ్మతులు కనుక ఉంటే అధికారులు తొందరగా పట్టించుకొని తిరిగి ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు. నమస్కారం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ గారి ఇలాకాలో ప్రజాధనాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారో ఒకసారి చూడవలసిన సిరిసిల్ల ప్రజలందరినీ కోరుతున్నారు. దీనికి గాను దాదాపుగా 1,50,00,000 నుంచి 2 కోట్ల రూపాయల దాకా ఖర్చు చేసి ఈ యొక్క మన బతుకమ్మ గారిని నియమించుకోవడం జరిగింది. దీనికి గాను మనకు ఏదైతే కరోనా కంటే ముందు ప్రతి ఆదివారం రోజున ఇక్కడ సాయంత్రం పూట లైటింగ్ అవర్ వాటర్ ఫౌంటైన్కు ఇట్లా ఛార్జ్ చేయడం జరిగింది. దానికి కానీ సిరిసిల్లలో ఉన్నటువంటి ప్రజలందరూ సండే రోజు పిల్లలు తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ స్వేద తీర్చుకుంటూ సంతోషంగా 1 గంట 2 గంటలు గడిపి పోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు 8-10 నెలల నుంచి కరోనా లేనప్పటికీ కూడా దీన్ని మెయింటెనెన్స్ చేయలేక ఈ యొక్క సిరిసిల్ల మున్సిపాలిటీ ఆ రకంగానే వదిలిపెట్టడం జరిగింది. దీనికి 1 కోటి నుంచి 1,50,00,000 రూపాయలు 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి ఆ రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇదే కాకుండా మన యొక్క సిరిసిల్ల స్వయాన సిరిసిల్ల మున్సిపాలిటీకి ఏదైతే మన యొక్క వార్టికల్ ప్లాంటిన్ అనేది 2,50,000 రూపాయలు పెట్టి సిరిసిల్ల మున్సిపాలిటీకే దాన్ని డెకరేషన్గా చేయడం జరిగింది. కానీ సిరిసిల్ల మున్సిపాలిటీకి పెట్టినటువంటి ఆ యొక్క ప్లాంట్ ఏదైతుందో దానికి వాటర్ పోయలేక దాదాపుగా 2,50,000 రూపాయలు పెట్టిన ప్లాంట్ మొత్తం ఎండిపోవడం జరిగింది. మీకు చూస్తే ఇప్పటికి కూడా కనిపిస్తుంది. అట్లా ఇదే కాకుండా 39 వార్డులలో ప్రతి ఒక్క సంవత్సరం దాదాపుగా 1 కోటి రూపాయలు పెట్టి 1,00,000 మొక్కలు నాటడం జరిగింది అరితారం కింద. ఇప్పుడు ఒక్కొక్క వార్డుకు పెట్టేటువంటి మొక్కలల్లో కనీసం 20% కూడా బతకుండలేనటువంటి పరిస్థితి, దానికి వాటర్ పోయినటువంటి పరిస్థితి. సిరిసిల్ల మున్సిపాలిటీలో ఉన్నటువంటి ట్యాంకర్లు అన్ని కొలితే 3 ట్యాంకర్లు 39 వార్డులకు ఏ రకంగా వాటర్ పోయాలో ఒకసారి ప్రజల మీరు గమనించాలి. ఇప్పుడు పెట్టేటువంటి చెట్లు ఏవైతున్నాయో దాదాపుగా గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారంగా 88% చెట్లు బతకాలి. కానీ కనీసం 20% చెట్లు కూడా బతకలేనటువంటి పరిస్థితి. కానీ ప్రతి సంవత్సరం హరితారం కింద దాదాపుగా 1 కోటి రూపాయలు సిరిసిల్ల మున్సిపాలిటీ ఖర్చు పెడుతుంది. ఆ డబ్బులు ప్రజలే కావా, ప్రజాధనాన్ని కాదా? మరి కేటీఆర్ ఇలాకాలో ఈ రకంగా పరిస్థితి ఉంటే యావత్ తెలంగాణ మొత్తం ఏ రకంగా పరిస్థితి ఉందో ఒకసారి ప్రజలు ఆలోచించండి. ప్రజలకు సంబంధించిన సమస్యలపై ప్రజలకు కావాల్సిన విషయాల గురించి ఈ యొక్క ప్రభుత్వం కానీ ఈ యొక్క సిరిసిల్ల మున్సిపాలిటీ కానీ సిరిసిల్ల అధికారులు కానీ స్పందించలేరు, ప్రజలకు సమస్యలు పరిష్కరిస్తలేరు. అనవసర విషయాలకు డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ప్రజలు మాత్రం చాలా ఇబ్బంది పెడుతున్నారు. దీనిపై ప్రతి వెంటనే సిరిసిల్ల మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి వాళ్ళు స్పందించాలి. ఈ యొక్క చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉందో ఖచ్చితంగా ఈ సమస్యలు పెద్ద సమస్యలు కాకముందే సమస్యలు పరిష్కరించి ప్రజలకు న్యాయం